అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో మొండి దురదలు అనేటువంటి సమస్య గురించి, ఆ సమస్యకి కారణాల గురించి, ఆ సమస్య వచ్చినప్పుడు మనకై మనం తయారు చేసుకొని లబ్ధి పొందదగ్గ చక్కటి గృహవైద్య చికిత్సా విధానాల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఒక వ్యక్తికి మరి ఆ విధంగా దురదల సమస్య వచ్చినప్పుడు వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వివిధ రకాలైనటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఉంటారు. పరీక్ష చేసినప్పటికీ పలాని సమస్య అని మాత్రం తెలియదు. కానీ ఈ వ్యక్తి పడేటువంటి బాధ వర్ణాతీతం, విసిగి విసిగి వేసారిపోతూ ఉంటాడనమాట. ప్రకృతిలో చాలా చక్కనైనటువంటి ఔషధాలు ప్రకృతి మాత నిక్షిప్తీకరించుకొని మానవాళి సంక్షేమం కోసం మనకి ప్రసాదించింది. అందులో ఒక్క ఔషధాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, దీనికి కావలసినటువంటి దినుసులు 3-3, మిరియాలు, పసుపు, నల్ల జీలకర్ర. చూడండి ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని ప్రకృతి మాత ప్రసాదించిందో ఈ సమస్యకి. మిరియాలు, పసుపు, నల్ల జీలకర్ర. మిరియాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మన ఇంట్లో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆహార పదార్థం. పసుపు, పసుపు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, శుభప్రదమైనటువంటి ఆహార ఔషధం. మరి నల్ల జీలకర్ర, జీలకర్రకి దానికి తేడా ఏంటంటే జీలకర్ర బాగా చేదుగా ఉంటుంది. నల్ల జీలకర్ర, జీలకర్రకి నల్ల జీలకర్ర, నల్ల జీలకర్రకి తేడా ఏంటంటే జీలకర్రని సర్వసాధారణంగా ఆహార పదార్థాల వంటకాల తయారీలో వాడతారు, నల్ల జీలకర్రని ఎక్కువగా ఔషధాల్లో వాడతారు. ఈ పేర్లోనుంది నల్ల జీలకర్ర అంటే ఇది నల్లగా ఉంటుంది కాబట్టి దీన్ని నల్ల జీలకర్ర అంటారు. ఈ నల్ల జీలకర్ర సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఆ నల్ల జీలకర్రను తెచ్చుకొని బాగా శుభ్రం చేసి దూరగా వేయించుకొని ఔషధంగా వాడుకోవాలి. మరి మిరియాలని, పసుపుని, నల్ల జీలకర్రని సిద్ధం చేసుకున్న తర్వాత ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే, మిరియాలను చూర్ణం చేసుకొని జల్లించి ఒక 20 గ్రాములు తీసుకోండి. పసుపు కొంచెం మీకు కష్టమైన పసుపు కొమ్మలు తెచ్చుకొని దంచి జల్లించి చూర్ణం చేసుకొని ఆ పసుపు కొమ్మలను దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. లేదు స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి స్వచ్ఛమైనటువంటి పసుపు కొమ్మలతో తయారు చేసినటువంటి ఔషధం మీకు దొరికేట్లయి, నమ్మకంగా ఇది పసుపు కొమ్మలతోనే తయారు చేసింది అనేటువంటి విషయం మీకు సంపూర్ణంగా తెలిసినట్లయితే ఆ పసుపు పొడి కూడా వాడుకోవచ్చు. ఆ విధంగా పసుపు పొడి ఒక 20 గ్రాములు తీసుకోండి. నల్ల జీలకర్ర, నల్ల జీలకర్రని ఇంతకుముందే చెప్పాను కదా దూరగా వేయించేసేసి పెట్టుకోవాలని చెప్పేసి, దాన్ని మరి మిక్సీలో వేసేసి చూర్ణం చేసి జల్లించి ఆ నల్ల జీలకర్ర యొక్క చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. మిరియాల చూర్ణం 20 గ్రాములు, పసుపు చూర్ణం 20 గ్రాములు, నల్ల జీలకర్ర చూర్ణము 20 గ్రాములు. ఈ 3 పదార్థాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 1 గంట ముందు, అలాగే రాత్రి ఆహారానికి ఒక 1 గంట ముందు ఒక్కటే 1 గ్రామ్, ఈ ఔషధము తీక్ష్ణత ఉంటుంది కాబట్టి 1 గ్రామ్ ఈ యొక్క ఔషధాన్ని తగినంత తేనెతో కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు, ఉదయం ఆహారానికి ముందు ఒక్కసారి, రాత్రి ఆహారానికి ముందు ఒక్కసారి కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో సేవించడం వల్ల అతి త్వరలోనే అన్కంట్రోలబుల్ ఇచ్చింగ్ లేదా విపరీతంగా దురదలు పెట్టడం అనేటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ ఇంతకుముందే చెప్పాం ఈ యొక్క సమస్యకి కారణాలు మధుమేహం కూడా ఒక కారణం అని చెప్పేసి. మరి మధుమేహ వ్యాధిగ్రస్తులు వాళ్ళకు ఒక సందేహం రావచ్చు, ఈ యొక్క ఔషధం తయారు చేసుకోవడం బాగానే ఉంది, వాడడం బాగానే ఉంది, మరి తేనెతో చెప్పారు కదా డాక్టర్ గారు తేనె వాడుకోకూడదు కదా అని చెప్పేసి కొంతమందికి సందేహం రావచ్చు. అలాంటి వాళ్ళు మాత్రం మరి కాచితలాడ్చిన నీళ్లు 50 మిల్లీలీటర్లు కానీ 100 మిల్లీలీటర్లు కానీ తీసుకొని ఆ నోట్లో ఆ చూర్ణం వేసుకొని కాచితలాడ్చిన నీళ్లు తాగితే సరిపోతుంది. లేదా పల్చటి మజ్జిగ 100 మిల్లీలీటర్ల మజ్జిగ తీసుకొని అందులో 1 గ్రామ్ ఈ యొక్క చూర్ణాన్ని కలిపి వాడితే సరిపోతుంది. అది వీలవ్వకపోతే 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో ఈ చూర్ణం కలుపుకొని కూడా తీసుకోవచ్చు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ యొక్క పద్ధతిలో నేను చెప్పినట్లు ఆ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ మిగతా వాళ్ళందరూ కూడా మరి తేనెతో వాడితే సరిపోతుంది.
మరి దీనికి పైపోతకు కూడా ప్రకృతి మాత చాలా చక్కటి ఔషధాన్ని ప్రసాదించింది. ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే ఈ ఔషధానికి కావాల్సినటువంటి పదార్థాలు రెండే రెండు. మిరియాల చూర్ణం 10 గ్రాములు, నువ్వుల నూనె 50 గ్రాములు. నువ్వుల నూనె తెలుసు కదండి, తిల్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. మార్కెట్లో సంవత్సరం అంతా కూడా మనకి దొరుకుతుంది. నువ్వుల నూనె, తిల్ ఆయిల్ లేదా సెసమం ఆయిల్ అనేటువంటి పేరుతో ఇది మనకి దొరుకుతుంది. మంచి నూనె అనేటువంటి పేరుతో కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు. 10 గ్రాములు మిరియాల పొడి, 50 మిల్లీలీటర్లు నువ్వుల నూనె, ఈ రెండే. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే నువ్వుల నూనెలో అంటే 50 మిల్లీలీటర్ల నువ్వుల నూనెలో 10 గ్రాముల మిరియాల పొడి కలిపేసేయండి. పొయ్యి మీద పెట్టేసి కొద్దిసేపు వేడి చేసి అంటే కొంచెం తెల్లేయడం మొదలయ్యేటప్పుడు దాన్ని దించేసి గోరువెచ్చగా అయిన తర్వాత మళ్ళీ చల్లగా అయిపోతుంది. ఆ విధంగా చల్లగా అయిన తర్వాత దాన్ని ఉడగట్టేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఆ యొక్క దురదలు ఉన్నటువంటి ప్రాంతంలో సున్నితంగా మర్దన చేసి ఒక గంట సేపు ఉన్న తర్వాత స్నానం చేయవచ్చు. లేదా రాత్రిపూట ఆ విధంగా సున్నితంగా మర్దన చేసి ఉదయం స్నానం చేయవచ్చు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుతూ ఇంతకుముందు చెప్పినట్లు కడుపులోకి కూడా మిరియాలు, పసుపు, నల్ల జీలకర్ర కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల అతి త్వరలోనే ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. చూశారు కదా, ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని ఈ యొక్క సమస్య అంటే విపరీతంగా దురదలు పెట్టడం అనేటువంటి సమస్యకి ప్రకృతి మాత ప్రసాదించిందో. మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య గురించి, ఆ సమస్య వచ్చేందుకు కారణాలు ఏంటి, మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఈ రోజుల్లో సర్వసాధారణంగా ఇంచుమించు 100 మందిని మనం పరీక్షించినట్లయితే